అది బ్లాక్ డేగా దీన్ని పాటిస్తూ ఉన్నాం. 69 సంవత్సరాలుగా రాజ్యాంగ పరంగా క్రైస్తవ దళితులు, దళిత ముస్లింలు అందరూ కూడా వివక్షకు గురవుతున్నారు. ఈ దేశంలో, మన మాతృదేశమైన భారతదేశంలో హిందూ మతాన్ని పాటించే దళితులకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని అప్పటి మరి రాష్ట్రపతి ఉత్తర్వులు ఏదైతే ఉందో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేవరా నంబర్ 3లో ఈ యొక్క మరి ఏర్పాటు చేయబడింది. కనుక దాన్ని మేము ఖండిస్తున్నాం. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు మరి సమానత్వ హక్కులు కావాలి ఈ దేశంలో. మేము ఏ మతం పాటించే వారమైనా సరే ఎస్సీ హోదాలో ఎందుకు మాకు ఎస్సీ హోదా ఇవ్వరు? ఈ యొక్క పార్లమెంటు సమావేశాల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు న్యాయం చేయాలి. కోటాను కోట్ల మంది దళిత క్రైస్తవులు, ముస్లింలు ఈ యొక్క వివక్షకు గురవుతూ ఉన్నారు, అణిచివేయబడుతూ ఉన్నారు. మరి సామాజికవేత్తలు, మానవతావాదులు ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో. అందరూ కూడా మరి మా యొక్క న్యాయపరమైన ఈ యొక్క పోరాటంలో మీరందరూ కూడా మాకు చేయూతనివ్వాలి. పార్లమెంటులో ఈ పార్లమెంట్ సెషన్లోనే ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లును తీసుకురావాలి. కాబట్టి ఆ విధంగా చేసే వరకు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దళిత క్రైస్తవులు, కోటాను కోట్ల మంది దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు అందరం కూడా నడుం బిగించి ఇంకా గట్టిగా పోరాడుతాం. మేమందరం కూడా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వారికి అందరికి కూడా హెచ్చరిస్తున్నాం. దళిత క్రైస్తవులు నడుం బిగించడానికి సిద్ధంగా ఉన్నారు. దళిత ముస్లిం సోదరులు అందరూ కూడా రోడ్లెక్కి ఈ యొక్క అన్యాయాన్ని ఖండించబోతూ ఉన్నాం. ఈ రోజునే ప్రారంభిస్తున్నాం. కనుక ఈ బ్లాక్ డేని కూడా మరి మేమందరం కూడా అందరం కలిసికట్టుగా గుంటూరు పట్టణంలో, రాష్ట్ర రాజధాని పట్టణంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈ యొక్క ఏదైతే రాజ్యాంగపరమైన వివక్ష జరుగుతూ ఉందో దీనిని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టి యొక్క పేరా 3ని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా నంబర్ 3ని వెంటనే డిలీట్ చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. కనుక మా యొక్క న్యాయపరమైన ఈ పోరాటంలో అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం. గుంటూరు జిల్లాలోని క్రైస్తవ మత పెద్దలందరూ కూడా న్యాయమైనటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో దాదాపు 69 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి అందరూ గమనిస్తున్నారు. దళిత క్రైస్తవుల్ని ఎస్సీలో చేర్పించాలని చేస్తున్న డిమాండ్ న్యాయమైన డిమాండ్కి మాలమహానాడు జాతీయ కమిటీ తరఫున మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఆర్టికల్ 370 ఏ విధంగా రద్దు చేశారో వెంటనే అదేవిధంగా దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు గతంలో ఇచ్చినటువంటి పేరా నంబర్ 3ని రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే త్వరలోనే పార్లమెంటు సమావేశాల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా నిర్వహించి మా ఉనికిని కాపాడేందుకు దళిత క్రైస్తవులు, దళిత మైనార్టీలు అందరూ కూడా ఐక్యంగా ఉద్యమం చేసేందుకు ముందుకెళ్తామని సందర్భంగా పిలుపునిస్తూ బీజేపీ ప్రభుత్వంకి క్రైస్తవత్వం అనేది విద్యా వైద్య దేశానికి అందినటువంటి గొప్ప క్రైస్తవత్వం పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వం తక్షణమే బిల్లును ప్రవేశపెట్టాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి మద్దతు తెలిపి పార్లమెంటు మెంబర్లు పార్లమెంట్లో దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్పించేందుకు మాట్లాడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.